శ్రీనివాస్ సంబంధించి మొదటి దశ కింద డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్లో ఉన్న విధంగా డిపిఆర్లో ఉన్న విధంగా ఆయకట్టుకు నీరు వెంటనే ఇవ్వాలని చెప్పి ఆయకట్టుకు నీరు ఇవ్వడానికి అవసరమైనటువంటి డిస్ట్రిబ్యూటరీస్ అదేవిధంగా ఈ ఫీల్డ్ ఛానల్స్ వీటన్నింటినీ కూడా వెంటనే పూర్తి చేయాలని చెప్పి గత 2 సంవత్సరాలుగా కూడా మొదటి దశ కింద ఉన్నటువంటి ఆయకట్టు రైతులు సంద్రీనివా ఆయకట్టు సాధన కమిటీ పేరుపైన స్ట్రగుల్స్ చేస్తూ ఉన్నారు. ప్రభుత్వం మాటలతో కాలయాపన చేస్తూ ఉంది. కరువును పారదోలుతాం, కరువే మనల్ని చూసి భయపడాలా, కరువు పైన యుద్ధం చేస్తున్నాం అని చెప్పేటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం 2012 నుంచి కూడా నీరు వదులుతూ ఉన్నప్పటికీ కూడా జీడిపల్లి రిజర్వాయర్ వరకు మొదటి దశ కింద ఎక్కడ కూడా ఒక్క ఎకరం ఆయకట్టుకు కూడా హంద్రీనివా కింద ప్రాజెక్ట్ రిపోర్ట్లో ఉన్న ఆయకట్టుకు ఎక్కడ కూడా నీళ్ళు ఇవ్వకుండా ప్రభుత్వం మాయ చేస్తూ ఉంది, మోసం చేస్తూ ఉంది. వాస్తవంగా చంద్రబాబు నాయుడు గారు ముందు నుంచి కూడా హంద్రీనివా విషయంలో దాగుడుమూతలు ఆడుతూ ఉన్నారు. 2 సార్లు తన అధికారంలో ఉన్నప్పుడు శంకుస్థాపన చేసినప్పటికి కూడా హంద్రీనివా పనులే ప్రారంభించలేదు. ఎన్టీ రామారావు గారి హయాంలో ప్రతిపాదించబడినటువంటి హంద్రీనివాని దాదాపుగా పూర్తి చేసిన ఘనత రాజశేఖర రెడ్డి గారికి. అయితే దాదాపుగా మొదటి దశలో ఆయ నిర్మాణమంతా కూడా పూర్తయినా కూడా నీళ్ళు ఇవ్వడానికి ప్రభుత్వం పూనుకోవడం లేదు. వాస్తవానికి గత ఎన్నికల్లో చంద్రబాబు గారి మాయమాటలు నమ్మి జిల్లాలో దాదాపు 12 అసెంబ్లీ సీట్లు 2 పార్లమెంట్ సీట్లు గెలిపించినప్పటికి కూడా హంద్రీనివా కింద ఆయకట్టు ఇవ్వడంలో మాత్రం చంద్రబాబు నాయుడు గారికి మనసు ఒప్పడం లేదు. రైతుల పంట విలువను లెక్కగట్టినప్పుడు పట్టిసీమ కట్టడమే కరెక్ట్ అని చెప్పి వాదిస్తూ ఉంటారు చంద్రబాబు నాయుడు గారు. మరి అదే పద్ధతిలో ఇమ్మీడియట్గా ఫలితాలు ఇచ్చేటువంటి మొదటి దశ కింద అనంతపురం జిల్లాలో దాదాపు 110,000 ఎకరాలు, కర్నూలు జిల్లాలో 80,000 ఎకరాలు ఇమ్మీడియట్గా నీళ్ళిచ్చి ఈరోజు పంటలు పండించవచ్చు. ఈ సంవత్సరం కూడా మా ఉరవకొండ ప్రాంతంలో ఒక్క తడి నీళ్ళిచ్చినా కూడా 1 కోట్ల రూపాయల పంట పండిండేది. ఈ సంవత్సరం ఒక్క తడి నీళ్ళు లేక పప్పు శనగ, ధనియాలు, అదేవిధంగా వేరుశనగ, ఈ పంటలన్నీ కూడా పూర్తిగా ఎండిపోయి రైతులకు పెద్ద ఎత్తున నష్టాన్ని మిగిల్చినాయి. నీటి కేటాయింపుల్లో అదేవిధంగా నీళ్ళు ఇవ్వడంలో జరుగుతున్న మోసాన్ని జిల్లాలో ఉన్నటువంటి అందరూ కూడా గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. అనంతపురం జిల్లా రాష్ట్రంలోనే అత్యల్ప వర్షపాతం కురిసే జిల్లా. అదేవిధంగా భౌగోళికంగా కూడా ఎత్తు ప్రాంతంలో ఉండడం వల్ల కృష్ణా నది జలాలు తరలించాలన్నా కూడా లిఫ్ట్ ఇరిగేషన్ తప్ప మరో మార్గం లేదు. ఈరోజు ఏకైక సాగునీటి వనరుగా ఉన్నటువంటి తుంగభద్ర ప్రాజెక్టు నుంచి రావాల్సిన నీళ్లు కూడా అనంతపురం జిల్లాకు ఏమాత్రం కూడా రావడం లేదు. తుంగభద్ర డ్యాంలోనే 212 టీఎంసీల సామర్థ్యం ఉంటే ఈరోజు 70 టీఎంసీల వరకు కూడా సామర్థ్యాన్ని కోల్పోయి నీళ్లు దిగువకు పోతూ ఉన్నాయి. తుంగభద్ర నుంచి రావాల్సిన నీళ్లు రావటం లేదు. పైగా కనీసం హంద్రీనివా ప్రాజెక్టు ఎన్నో ఆశలతో ప్రజలు ఎదురు చూస్తూ ఉంటే దాన్ని కూడా ఈరోజు నీరు గార్చే ప్రయత్నాన్ని చంద్రబాబు ప్రభుత్వం చేస్తూ ఉంది. ఇంత ఆర్భాటం చేస్తున్న చంద్రబాబు నాయుడు గారు గోదావరి జలాలు తెస్తా అంటాడు, అనంతపురాన్ని సస్యశ్యామలం చేస్తామంటాడు, కానీ ఆచరణలో హంద్రీనివా కింద డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్లో 3.5 లక్షల ఎకరాలకు అనంతపురం జిల్లాలో నీళ్లు ఇవ్వాలని ఉంటే ఈరోజు దీనికంతా కూడా ఎగనామం పెట్టేకి ఈరోజు చంద్రబాబు ప్రభుత్వం
సిద్ధమైంది. ఈరోజు వెంటనే ఆయకట్టు డెవలప్ చేసి డిస్ట్రిబ్యూటరీస్ ఇవన్నీ కూడా పూర్తి చేసి నీళ్ళు ఇవ్వడానికి బదులు ఈరోజు కుప్పం వరకు నీళ్లు తీసుకోవాలనేటువంటి దాంట్లోనే పరిమితం అవుతా ఉన్నాడు. అందుకనే జియో నంబర్ 22 ఇచ్చినప్పుడు కూడా రేట్లు సవరించిన సందర్భంలో కూడా డిస్ట్రిబ్యూటరీస్కి సంబంధించినటువంటి రేట్ల సవరణని మినహాయిస్తూ జీవో ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇంజనీర్స్కి అందరికి కూడా మౌఖికంగా ఈ ప్రభుత్వం డిస్ట్రిబ్యూటరీస్ పనిని పక్కన పెట్టమని చెప్పి చెప్తా ఉంది ప్రభుత్వం. అదేవిధంగా ఇటీవల కాలంలో కొన్ని రెండవ ప్యాకేజ్ నుంచి రెండవ దశలో దాదాపు 15వ ప్యాకేజ్ వరకు పన్నులను విడదీసి టెండర్లను పిలిచింది. ఈ టెండర్లు పిలిచిన సందర్భంలో కూడా ఎక్కడ డిస్ట్రిబ్యూటర్కి సంబంధించిన టెండర్స్ అనేటువంటివి పిలవలేదు ఈ ప్రభుత్వం. ఈరోజు మన అనంతపూర్ జిల్లాకు అంద్రినివా కింద 25 టీఎంసీల నీళ్లు ఇవ్వాలనేటువంటిది వాస్తవమైనటువంటి ప్రాజెక్ట్ రిపోర్ట్ అది. అయితే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఎన్నో మాటలు చెప్తా ఉన్నాడు, కానీ ఆచరణలో అనంతపురం జిల్లాకు రావాల్సిన అంద్రినివా నీటికి కూడా ఈరోజు మంగళం పాడుతూ ఉన్నాడు. డిస్ట్రిబ్యూటరీస్ తవ్వకుండా, కాలువలు పిల్ల కాలువలు తవ్వకుండా 3.5 లక్షల ఎకరాలకు ఇవ్వాలనేటువంటి మాట ఎక్కడ కూడా మాట్లాడుకోకుండా జూన్లోగా కుప్పంకు నీళ్ళు ఇస్తామని చెప్పి చెప్తా ఉన్నాడు. దీంట్లో అంతరార్థాన్ని అనంతపురం జిల్లా ప్రజలు గుర్తించాలా. అనంతపురం జిల్లా ప్రజలు పోరాటం చేయకపోతే మరొకసారి అంద్రినివా కూడా దక్కకుండా పోయేటువంటి పరిస్థితి ఉంది. 72 ఇరిగేషన్ కమిషన్ ఏం చెప్పిందంటే ప్రతి జిల్లాలో కూడా 30% సాగు భూమిలో 30% భూమికి కంపల్సరిగా సాగునీటి అవకాశం కల్పించాలా అనేటువంటి చెప్పింది. కానీ దాని ప్రకారం జిల్లా కనీసం 11 లక్షల ఎకరాలకు నీళ్లు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. మొత్తం రాష్ట్రంలో నీటిపారుదల విషయంలో కానీ రైన్ఫాల్ విషయంలో కానీ చాలా వ్యత్యాసం ఉంది. ఈరోజు కొన్ని జిల్లాల్లో 90% 95% వరకు కూడా నీటిపారుదల సౌకర్యం ఉంటే అనంతపూర్ లాంటి జిల్లాల్లో నికరమైనటువంటి సాగు కనీసం 5% కూడా లేనటువంటి పరిస్థితి ఉంది. నికర నీటితో సాగు చేసేటువంటిది ఈరోజు బావులు బోర్లు అన్ని లెక్కగట్టి 14% చెప్తున్నప్పటికీ ఈరోజు స్థిరమైనటువంటి నికర జలాలు 3-4% మించి వచ్చేటువంటి పరిస్థితి లేదు. మరి అనంతపురం జిల్లాకు 100 టీఎంసీల నీళ్ళు ఇవ్వచ్చని చెప్పి ఇంజనీర్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్ కమిటీ కూడా చెప్పడం జరిగింది. ఆ 100 టీఎంసీల నీటిని ఎక్కడి నుంచి తేవాలనేటువంటిది ప్రభుత్వం శ్రద్ధ పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు జిల్లాని యూనిట్గా తీసుకొని ఈరోజు కృష్ణా జలాలను కూడా అవసరమైతే పునః పంపిణీ చేసైనా సరే అనంతపురం జిల్లాకు నీళ్లు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఈరోజు రాయలసీమ జిల్లాలకు రావాల్సినటువంటి తుంగభద్ర నీళ్లు దాదాపు 30 టీఎంసీలకు పైగా కిందికి వెళ్ళిపోతా ఉన్నాయి. శ్రీశైలం డ్యాం నుంచి బచావ ట్రిబ్యునల్ చెప్పిన ప్రకారం 33 టీఎంసీలకు మించి తుంగభద్ర బేసిన్ నుంచి వచ్చే నీళ్లు శ్రీశైలం కిందికి పోవడానికి వీల్లేదు. కానీ ఈరోజు శ్రీశైలం కిందికి ఎన్ని నీళ్ళు వదులుతూ ఉన్నారో లెక్కలేనటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు విద్యుత్ ప్రయోజనాల కోసం కేసీఆర్ గారు, దేవినేని ఉమా గారు వీళ్ళు కొట్లాడి రాయలసీమకు అన్యాయం చేస్తూ ఉన్నారు. అదేవిధంగా రాబోయే కాలంలో కూడా మహారాష్ట్రలో, కర్ణాటకలో కృష్ణా నదిపైన అక్రమ ప్రాజెక్టులు కడతా ఉన్నారు. అదేవిధంగా తెలంగాణలో కూడా ఈరోజు కృష్ణా నదిపైన పాలమూరు ఎత్తిపోతల పథకం, అదేవిధంగా డిండి లాంటి ప్రాజెక్టుల వల్ల 120 టీఎంసీల నీళ్లు తీసుకునేదానికి ఈరోజు అక్కడ టెండర్స్ పిలిచేటువంటి పని ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. వీటన్నిటిపైన కూడా రాష్ట్ర ప్రభుత్వం పోరాడాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రజల ప్రయోజనాల కోసం గట్టిగా ఫైట్ చేయడంలో విఫలమవుతా ఉంది ఈ ప్రభుత్వం. మరి ఈ విధంగానే ఉంటే మాత్రం అనంతపురం లాంటి జిల్లా ప్రజలకు తీవ్రమైనటువంటి అన్యాయం జరిగేటువంటి అవకాశం ఉంది. తుంగభద్ర నుంచి కిందికి పోతున్నటువంటి నీళ్ళనైనా సరే
వేస్ట్గా పోతున్నటువంటి నీళ్లు, డ్యామ్ పూడిక పెరగడం వల్ల పోతున్నటువంటి నిక్కర జలాలు చాలా విలువైనటువంటి జలాలు. ఆ జలాలను హంద్రి నివాకు కేటాయించేటువంటి విషయాన్ని కూడా ప్రభుత్వం తీవ్రంగా ఆలోచించాల్సినటువంటి తరుణంలో ఈరోజు ఆయకట్టుకు నీళ్ళు ఇవ్వకుండా హంద్రి నివాను ఎండబెట్టేటువంటి పరిస్థితి ఉంది. అందుకనే ఈ సందర్భంగా ముఖ్యంగా మొదటి దశ కింద ఒక్క ఉరవకొండ నియోజకవర్గంలోనే 70,000 ఎకరాలకు నీళ్లు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. డిస్ట్రిబ్యూటరీస్ పనులన్నీ కూడా పక్కన పెట్టేశారు. మేము అరుస్తా ఉన్నందుకు మొక్కుబడిగా డిస్ట్రిబ్యూటరీలో పనిచేస్తూ ఉన్నారు. ఈరోజు ఒక్క డిస్ట్రిబ్యూటరీ మినహా మిగిలిన డిస్ట్రిబ్యూటరీస్లో ఎక్కడ కూడా పని కూడా జరగడం లేదు. వెలుగుప్ప మండలంలోనే 26,000 ఎకరాలకు నీళ్లు ఇవ్వాల్సినటువంటిది ఉంది ప్రతిపాదన. అదేవిధంగా 36వ ప్యాకేజ్ కింద వెలుగుప్ప, కనేకల్లు, రాయదుర్గం, కళ్యాణ దుర్గం ప్రాంతాల్లో 80,000 ఎకరాలకు నీళ్లు ఇవ్వాల్సినటువంటి ప్రతిపాదన ఉంది. దానికి సంబంధించిన పనులన్నీ కూడా విత్తనాలు రూపొందించి టెండర్లు పిలుస్తామని చెప్పి చెప్తా ఉంది తప్ప ఆచరణలో ఏమాత్రం కూడా ఆ పని కూడా చేయడం లేదు. అందుకనే ఇప్పటికే నేను స్వయంగా 30 గంటల పాటు దీక్ష చేశా గత సంవత్సరం. తర్వాత కమ్యూనిస్ట్ పార్టీల రాష్ట్ర నాయకులు, వైఎస్ఆర్ పార్టీల రాష్ట్ర నాయకులు హంద్రి నివా ఆయకట్టు సాధన సమితి పేరు మీద వేల మందితో సదస్సు కూడా జరిపి ప్రభుత్వానికి హెచ్చరిక చేశాం. మళ్ళా ఒకసారి ఈ నెల 20వ తేదీ సాయంత్రం 4 గంటల నుంచి 21వ తేదీ ఉదయం వరకు కూడా వేల మంది రైతులు ఈరోజు ధర్మపురి డిస్ట్రిబ్యూటర్ పైన పొట్టిపాడు గ్రామం వద్ద జల దీక్ష చేస్తూ ఉన్నాం. ఆ సందర్భంగా వేల మంది రైతులు రాత్రంతా కూడా మేల్కొని ఈ యొక్క జలం కోసం జాగరణ చేస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమానికి ముఖ్య ఆహ్వానితులుగా పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ భూమా నాగిరెడ్డి గారు వస్తూ ఉన్నారు. అదేవిధంగా జిల్లాకు సంబంధించినటువంటి సిపిఎం కార్యదర్శి రాంభూపాల్, సిపిఐ సెక్రటరీ జగదీష్, అదేవిధంగా పెద్దన్న గారు, ఇండ్ల ప్రభాకర్ రెడ్డి గారు సిపిఐ ఎమ్మెల్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు, అదేవిధంగా శాసనసభ్యులు చాంద్భాష గారు, మన ఆలూరు శాసనసభ్యులు జయరాం గారు, మా ఎమ్మెల్సీ గేయనంద్ గారితో పాటు అనంత వెంకటరామరెడ్డి, గురునాథ్ రెడ్డి గారు, అదేవిధంగా జిల్లాకు సంబంధించినటువంటి ముఖ్య నాయకులందరూ కూడా ఈ యొక్క జలదీక్షలో పాల్గొంటూ ఉన్నారు. ఇప్పటికీ ఆ గ్రామాలు తిరిగి పాదయాత్రలు చేసి వాళ్ళందరినీ కూడా చైతన్యవంతులు చేస్తూ ఉన్నాం. ఇప్పటికి కూడా మేల్కొనాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఈ బడ్జెట్లో అయినా హంద్రి నివాని యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలా. ఒకవైపు యుద్ధ సమయంలో ఏ విధంగా అయితే చేస్తారో ఆ విధంగా పట్టిసీమకు సంబంధించిన బిల్లుల చెల్లింపులో కానీ, పట్టిసీమకు సంబంధించిన ఖర్చు పెట్టే దాంట్లో కానీ ప్రభుత్వం ఆ విధంగా వ్యవహరించింది. అదే హంద్రి నివా విషయంలో, గాలేర్ నగర్ విషయంలో ఈరోజు 5 నెలలుగా రెండవసారి ఎంతో కష్టపడి ఇంజనీర్స్ అంతా కృషి చేసి మళ్ళా పనులు ప్రారంభింపజేస్తే ఇప్పుడు 5 నెలలుగా బిల్లులు ఇవ్వకుండా మళ్ళా పనులన్నీ కూడా ఆగిపోయినాయి. ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయి కక్కుర్తిపడి ఈరోజు ఎక్సెస్ టెండర్స్కి వాటన్నిటిని కూడా ఆమోదించి ఈరోజు ఆర్థిక శాఖ, జలశాఖ మధ్య విభేదాలు తీసుకొచ్చి ఈరోజు ఆ బిల్స్ కూడా ఇవ్వకుండా చేస్తూ ఉన్నారు. ఈ ప్రభుత్వానికి ప్రాజెక్టు తవ్వి నీళ్ళు ఇవ్వాలనే కంటే కూడా ఈ ప్రాజెక్టుల పేరు మీద అవినీతికి పాల్పడేదానిపైన ఈ ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంది. అందుకనే ఈ ప్రభుత్వాన్ని మేల్కొల్పాల్సిన అవసరం. ఒకవైపు మొదటి దశ కింద 100,000 ఎకరాలకు, అదేవిధంగా 2వ దశ కింద కూడా మొత్తం ఆయకట్టుకంతా కూడా అనంతపురం జిల్లాలో 3.5 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీళ్లు తెచ్చుకోవడానికి జిల్లా వ్యాప్తంగా పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉంది. దాంట్లో భాగంగానే ఈరోజు హంద్రి నివా మొదటి దశ కింద మేము చేస్తున్న ఆందోళనకు ప్రజలు, రాజకీయ పార్టీలు అందరూ కూడా మద్దతునివ్వాలని చెప్పి కూడా ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. ఇది ఆయకట్టు, హంద్రి నివా ఆయకట్టు సాధన కమిటీ ఆధ్వర్యంలో జరుగుతూ ఉంది. ఈ యొక్క దీక్షకు వైఎస్ఆర్సిపి తరఫున సంపూర్ణమైన మద్దతునివ్వడమే కాకుండా మేమందరం కూడా పాల్గొని ప్రభుత్వం పైన ఒత్తిడి తెస్తాం. అప్పటికీ వినకపోతే అవసరమైతే బంద్ లాంటి కార్యక్రమాలు నిర్వహించైనా సరే
ఆయకట్టుకు నీళ్లు సాధించి తీర్తామనేటువంటిది ఈ సందర్భంగా స్పష్టం చేశారు.